అసలు గోల్డ్ స్టోన్ ప్రసాద్ నేపథ్యం అసలు ఆయన ఒక అంతర్జాతీయ నేరస్తుడు ఎక్కడ తంది ప్రాపర్ ఎక్కడ ఏంటి ఏంటో ఆయనది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ మెడికల్ కాలేజీలో చదువుకొని వాళ్ళ మిస్సెస్ కూడా డాక్టరే తర్వాత అక్కడ అనేక రకాల చిన్న చిన్న క్లినిక్లు పెట్టుకొని పనిచేస్తూ ఆ క్రమంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తిగా ఇక్కడ ఎట్లయితే రియల్ ఎస్టేట్ అక్కడ మా అయ్యి అనేక అమెరికాలో ఉన్న భూములను కూడా అమెరికాలో ఉన్నటువంటి ఎస్బీఐకి తాకట్టు పెట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు ఆయన దాన్ని మిస్లీడ్ చేస్తే దాని మీద ఎస్బీఐ కానీ అమెరికాకు సంబంధించిన అనేక బ్యాంకులు కూడా ఈయనని ఈయన మీద కేసులు వేస్తే తప్పించుకొని వచ్చి ఇక్కడ ఎందుకంటే ఆయన అప్పటికి అనేక రకాలుగా దందాలు చేయడం వల్ల ఈయనకి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంది ఆ రోజుల్లో సోనియా గాంధీ రాజీవ్ గాంధీ లేకపోతే అప్పుడున్నటువంటి సంజయ్ గాంధీ లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళందరూ ఆ రోజు వీళ్ళందరినీ మోసం చేసి అనేక రకాలుగా గోల్డ్ స్టోన్ అనేది ఇంటి ఒక కంపెనీ పేరు గోల్డ్ స్టోన్ కంపెనీ స్టోన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఆయన మెయిన్ సూత్రధార ఆయన ఈ మొత్తం ఈ అబరే మియాపూరు నగరు ఈ పేట కొండాపూరు ఈ ప్రాంతంలో జరిగినటువంటి మొత్తం కొన్ని వందల ఎకరాల భూమి స్కామ్లకి ఆయనే ప్రయత్నం చేయబోతున్నారు వీటన్నిటికి కూడా చేసి మళ్ళీ కబ్జాల నుంచి మీరు కబ్జా నుంచి విడిపించబోతున్నారు అనుకోవచ్చు మేము మేము మొత్తం చేసే పని అంతా ఈ ప్రభుత్వానికి సాయం చేసేదే అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే ఇందులో ఉంటే ఏం చేస్తారు మేము కూడా చేస్తాం మేము దాన్ని కూడా అదే అడుగుతున్నాం మీకు చిత్త చుద్ధి ఉంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ని చేయండి మై హోమ్ ఒక ప్రభుత్వ భూమిలో మై హోమ్ అని పేరు పెట్టినటువంటి బోర్డులు అక్కడ పడుతూ ఉన్నాయి తక్షణమే మై హోం రామేశ్వరరావుని ఎందుకు అరేజ్ చేయరు ప్రవీణ్ రావుని ఎందుకు అరేజ్ చేయరు శ్రీ కళ్యాణ్ని ఎందుకు అరేజ్ చేయడు

మై ఓం రామేశ్వరరావు జైల్లో ఉంటే మీరే పోయి మాట్లాడుతారు కుటుంబ సభ్యులతో మాట్లాడతారు చూడండి ఎక్కువ రోజులు పట్టావు ఒకవేళ మై ఓం రామేశ్వరరావు కనుక జైలుకు పోయిన పరిస్థితి వస్తే బీజేపీ పార్టీ ఇక్కడ మనుగడ సాధించలేవు కేసీఆర్ జైలు కోర్టు సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఆరోగ్యం బాగలేదు మననే పోయి హాస్పిటల్కి పోయి టెస్టులు చేయించుకుండు కదా ఏంది అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంది తెలిసినంత తెలిసినంతవరకు నాకు వరకు ఆయన కుటుంబంలో భార్యకి కోడలకి కొడుక్కి వీళ్ళందరికీ కొన్ని హామీలు ఇచ్చాడు నేను రానున్న రోజుల్లో కేటీఆర్ నేను పట్టాభిషేకం చేస్తాను అది అన్ని బయట ఇచ్చిన వాగ్దానాలు లెక్కనే ఆయన కూడా ఈ వాగ్దానం కూడా ఇచ్చాడు అది అమలు చేయడం ఆయనకి ఇష్టం లేదు మనకు తెలుసు కేసీఆర్ దేవుని నమ్ముతాడు యోగాలు చేస్తాడు యాగాలు చేస్తాడు మీకు ఇప్పుడు తెలుసు మొన్న ఈ నెల తొమ్మిది పదవ తారీఖు తర్వాత మళ్ళీ మే నెల దాకా మూడాలు ఉన్నాయి మంచి రోజులు లేవని అందరూ చెప్తా ఉన్నారు మరి మూడాలు ఉన్న కాలంలో యోగాలు యాగాలు చేసే దేవుళ్ళని నమ్మే కేసీఆర్ ఫిబ్రవరిలో చేస్తాడు మార్చిలో కొడుకుని పట్టాభిషేకం చేస్తాడు అంటే మనం ఇంతవరకు నమ్మొచ్చు అంటే ఇంత ద్వంద్వ వైఖరి మనం నమ్మొచ్చా మూడాలే ఉండే మరి ఎట్లా ఎట్లా మీడియా ఎట్లా చెప్తాంది పత్రికలు ఎట్లా రాస్తున్నాయి మరి కేటీఆర్ ఎట్లా నమ్ముతుండో నాకైతే చాలా విచిత్రంగా అయితే ఇవన్నిటితో తప్పించుకోవడానికి నాకు తెలిసిన అంతవరకు నాకు మంచి మిత్రుడే కేటీ కేసీఆర్ కేసీఆర్ దగ్గర పనిచేసే అనేక మంది ఎంప్లాయీస్ కూడా ఈరోజు కూడా నాతో మాట్లాడతారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంట్లో ప్రగతి భవన్లో గొడవ జరగంగానే ఎవరికి చెప్పా చేయకుండా పోలీస్ అధికారులకు చెప్పి వెంటనే ఫస్ట్ ఆయన ఒత్తిడి తప్పించుకోవడానికి ఆయన గంటల్లో ఆయన గంటల్లోనే ఆయన నిమిషాల్లోనే జరుబు చేసింది అంటాడు కడుపునొచ్చింది అంటాడు జ్వరం వచ్చింది అంటాడు వేసుకుంటాడు ఎవరితో మాట్లాడు కొన్ని గంటల కొద్దిగా చేస్తాడు కొన్ని రోజులు ఆయన అసలు నేను చెప్పాలంటే నేను అదే చెప్తా కదా తక్కు టమమారా గోకన్న గజకన్న విద్యలో నేర్చినటువంటి ఈ కేసీఆర్ అంత ఈజీగా ఎవరికి దొరకడు ఆయన పట్టాభిషేకం ఇప్పుడు కాదు కదా ఇప్పటికి చేయడమ్మా చాలా మంది అదే అంటారు నిజమే ఎందుకు చేస్తాడు కేసీఆర్ అట్లా ఇవన్నీ కూడా అంటే ఏదో ఇచ్చి అలా డంక బాయి బజాయిస్తున్నారు కేసీఆర్ అంటే కేటీఆర్ ఒక వర్గం తప్ప అది ఎప్పటికీ జరగదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే మాట చెప్తున్నారు వాస్తవం అది అమ్మా కేసీఆర్ నాకు మంచి మిత్రుడు కాబట్టి చెప్తున్నా ఆయన డబ్బు మీద పిచ్చి లేదు సరే వందల కోట్ల అవినీతి అక్రమాలు జరిగినాయి ప్రభుత్వంలో కాళేశ్వరం అయితే భూములు అయితే ఇంకా ఉన్నాయి కానీ ఆయన డబ్బు పిచ్చి మనిషి కాదు కేటీఆర్ ఎప్పుడైతే రెండు వేల ఆరు తర్వాత ఇక్కడ కాలు మోపిండో కేసీఆర్కి అప్పుడే దరిద్రం మొదలైంది కేసీఆర్ పత్రం అప్పుడే మొదలైంది ఈరోజు నేను చాలా సందర్భాల్లో చెప్పిన కేసీఆర్ అనే చంద్రశేఖర్ రావుకి ప్రమాదం ఉందంటే ఒక కేటీఆర్ తోటే ప్రమాదం కుర్చీకిసా అయినా అవసరమైతే కేటీఆర్ కేసీఆర్ని చంపేనా ఆ కుర్చీలాక్కోవాలని చూస్తాడు కానీ కేసీఆర్ మాత్రం కుర్చీ ఇడమ్మా ప్రభుత్వం సపోర్ట్ తోటే భూములన్నీ కూడా కబ్జాకు అవుతున్నాయి కబ్జాకు గురవుతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా మళ్ళీ మీలాంటి ఉద్యమకారులంతా నడుం బిగించి ఏవేవైతే నయీ మాస్తులు కూడా అసలు అవి ఎవరి గుప్పిట్లో ఉన్నాయి ఏంటనేది కూడా మీ అందరికి తెలిసిన విషయమే వీటన్నిటిని మళ్ళీ విముక్తి చేసి యాజ్ ఇట్ యాజ్టీజ్గా ప్రభుత్వానికి అంటే అప్పగించే ప్రయత్నాలు యాజ్ యాజ్టీజ్గా ఉండే ప్రయత్నాలు మీరు ఏమైనా చేయబోతున్నారా మేము ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు మేము మీటింగ్ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం ఎందుకంటే ఇది ఒక అరవై సంవత్సరాలుగా జరిగినటువంటి ఒక ప్రక్రియ మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొంభై ఆరు నుంచి మొదలుకుంటే ఈ భూములకు సంబంధించి నేను ఇంత చెప్పినప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న విద్యాసాగర్ రావు గారే నాకు ఈ మొత్తం భూముల గురించి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే అన్ని రకాల కాగితాలు ఇచ్చి నాకు వక్బోర్డ్ భూములు కానీ సర్ఫకాజ్ భూములు కానీ పైగా భూములు కానీ ప్ర గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ కానీ ఇంకా అనేక రకాల భూముల గురించి ఆయనే నాకు సమాచారం ఇచ్చాడు సుమారు అరవై వేల ఎకరాల భూములు ఈ హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి భూములు వీటి కనుక మనం చట్టపరంగా మనం స్వాధీనం చేసుకుంటే ఈ తెలంగాణ పదేళ్ళు పరిపాలన చేయడానికి సరిపోద్దని చెప్పినటువంటి విషయం ఏదైతుందో దాన్ని మళ్ళొకసారి మేము చర్చ చేయడానికి పద్దెనిమిదవ తారీఖు నాడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అందరినీ పిలిచి మీ వైఖరి ఏంది మరి నారాయణ కూడా ఈ ఎనభై సర్వే నెంబర్లో పోయి రెండు వేల సంవత్సరం తర్వాత ఆయన కూడా ఉద్యమాలు చేసిండు గుడిసెలవుల కోసం పోరాటం చేసిండు అరెస్ట్ అయిండు మరి నారాయణ గారు మీ పార్టీ ఏం చేస్తారు ఎప్పుడు అట్లనే బీజేపీ పార్టీ కాంతారావు గారు అనే వ్యక్తి బీజేపీ పార్టీ నాయకుడే సిబిఐ జోక్యం చేసుకోవాలని ఆయన కూడా బీజేపీ పార్టీ తరఫున కే అమిత్ షా గారికి లెటర్ పెట్టిండు ఈ మధ్య కాలంలోనే కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారు చాలా చాలా సందర్భాల్లో ఈ భూ అక్రమాల మీద ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు మేము ఈరోజు అన్ని పార్టీలను పిలిచి తెలంగాణ ప్రభుత్వ భూముల పక్బోర్డ్ భూముల సర్ఫకాజ్ భూముల ఇంకా అనేక రకాల భూముల పరిరక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము మాకున్న అనుభవం చాలా తక్కువ మేము ఇంకా రిటైర్డ్ జడ్జెస్ తోటి రిటైర్డ్ పోలీస్ అధికారులతోటి ఇంకా రిటైర్డ్ ఐఏఎస్ఓ అధికారులతోటి కూడా ప్రభుత్వ అధికారులతోటి కూడా మేము అనేక రకాలుగా చర్చించి దీనికి సమగ్రంగా ముందుకు తీసుకుపోవడానికి ఒక లాయర్ల బృందాన్ని మేము లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే అనుభవం ఉన్నటువంటి అధికారులను కూడా ఉద్యోగస్తులని కూడా కలుపుకొని మేము ఒక కమిటీ అయిపోతున్నాం ఏసి ఇదేదో ఒక్కరోజు తూతూ మంత్రం చేయడానికి కాదు ఇది ఒక కాకిలప్రియతో ప్రవీణ్ రావుతోటి ముడిపడినటువంటి కేసు కాదు కాబట్టి సూర్య అయినా ఎవడు పట్టించుకోలే ఎస్సీ కళ్యాణ్ దాంట్లో వేలు తీసుకున్నా ఎవడు పట్టించుకో భాను దీంట్లో జోక్యం చేసుకున్నా ఎవడు పట్టించుకోలే గోల్డ్ స్టోన్ ప్రసాద్

ండింగ్